పంగలూరు మండలంలోని పంగలూరు జనకవరం కొండమూరు కోటపాడు కొండమంజలూరు గ్రామాల గృహ వినియోగదారులు 24 గంటల విద్యుత్ సరఫరా చేయటకు త్రీ ఫేజ్ విద్యుతీకరణకు వైసీపీ అద్దంకి ఇన్ఛార్జ్ బాచిన కృష్ణ చైతన్య సోమవారం శంకుస్థాపన చేశారు. 5,000 మంది జనాభా కలిగిన గ్రామ పంచాయతీలకు నూతనంగా త్రీ ఫేజ్ విద్యుత్ లైన్ వేయుటకు 790 కరెంటు స్తంభాలు 100 కేవీ ట్రాన్స్ఫార్మర్లు 17 ఏర్పాటు చేయుటకు సుమారు 3.95 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని 2 నెలల్లో విద్యుతీకరణ పనులు పూర్తి చేస్తామని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నల్లూరి మస్తాన్రావు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గూడిపూడి నాగేంద్రం, అభివృద్ధి కమిటీ అధ్యక్షులు ఆర్వి సుబ్బారావు, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ టి సత్యనారాయణ, ఏఈ ఆంజనేయులు, విద్యుత్ సిబ్బంది, వైసీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం 5,000 జనాభా కలిగినటువంటి పంచాయతీలను మొదటి విడతగా కొన్నింటిని ఎంపిక చేసి ఆ యొక్క గ్రామాలలో 24 గంటల పాటు త్రీ ఫేజ్ విద్యుత్ సౌకర్యం కల్పించాలనే ఉద్దేశంతో రూపకల్పన చేసి బడ్జెట్ కేటాయించడం జరిగింది. అందులో భాగంగా పొంగులూరు మండలంలో మొదటి విడతగా 5 గ్రామాలను ఎంపిక చేయడం జరిగింది. పొంగులూరు, కోటపాడు, కొండమంజలూరు, జనకవరము, కొండమూరు ఈ యొక్క 5 గ్రామాలలో త్రీ ఫేజ్ 24 గంటల పాటు విద్యుత్ సౌకర్యం కల్పించడం జరుగుతుంది. ఈ గ్రామాల కోసం అని చెప్పేసి కొత్తగా లైన్స్ వేయటం జరుగుతుంది. అందులో ప్రతి గ్రామంలో కూడా అవసరం మేరకు త్రీ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్స్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ యొక్క గ్రామాల్లో త్రీ ఫేజ్ విద్యుత్ సౌకర్యం కనుక కల్పించిన ఎడల గ్రామ స్థాయిలో కూడా ఇండస్ట్రీస్ డెవలప్ కావడానికి అవకాశం ఉంది. గ్రామాల్లో ఇండస్ట్రీస్ కనుక డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం వారు ఈ యొక్క నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ యొక్క 5 గ్రామాల్లో కలిపి ఈరోజు మన పంగలూరు టౌన్లో మన ఇన్ఛార్జ్ బరిలో అయినటువంటి కృష్ణ చైతన్య గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవ పనులు చేపట్టడం జరిగింది. ఈ యొక్క 2 నెలల కాలంలో ఈ 5 గ్రామాల్లో కూడా పూర్తి స్థాయిలో విద్యుదీకరణ పనులు పూర్తవుతాయి.